గత 500 సంవత్సరాలుగా అయోధ్యలోని రామజన్మస్థలంలో రామమందిరాన్ని పునర్నిర్మించటానికి వందలాది యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ప్రజలు ప్రాణత్యాగం చేశారు. 80వ దశకంలో ఆలయ పునర్నిర్మాణం కోసం కరసేవకులు నిర్ణయాత్మక పోరాటం చేశారు. ఆ సమయంలో వందలాది మంది రామభక్తులు పోలీసుల చేతుల్లో హతమయ్యారు. 1992లో జరిగిన కరసేవ సమయంలో రామభక్తులు తీవ్ర ఆగ్రహంతో వివాదాస్పద భవనం నేలమట్టం చేశారు. తాత్కాలిక రామమందిరాన్ని నిర్మించారు. రామమందిర నిర్మాణ పోరాటం చివరి అంకం కోర్టుమెట్లకెక్కింది. ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు జరిగిన చర్చలన్నీ విఫలమై తర్వాత రోజువారీ విచారణ చేపట్టింది. ఈ సంక్లిష్ట సమస్యకు నిర్ణయాత్మక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. కోర్టులో రామమందిరం కేసు వాదిస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 92 పరాశరన్ను కూర్చోబెట్టి తన సీనియారిటీని పరిగణలోకి తీసుకుని వాదనలు వినిపించాలని ఆదేశించారు. అయితే శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తిని విశ్వసించిన కేశవ భగవంతుని కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. తాను శ్రీరామునికి అనుకూలంగా వాదిస్తున్నానని కనుక నిలబడే వాదిస్తానని చెప్పారు. అంతేకాదు, కేసు వాదించే సమయంలో ఆయన కాళ్లకి బూట్లు కూడా ధరించలేదు. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించినప్పుడు నాయర్ సేవా సొసైటీ తరపున సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పరాశరన్ ధర్మాసనం ముందు వాదించారు. అయ్యప్ప స్వామి దేవాలయం పవిత్రతను కాపాడటానికి ఒక నిర్దిష్ట వయస్సు గల స్త్రీలను ప్రవేశించకుండా తప్పనిసరిగా నిషేధించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2008లో రామజన్మభూమి ట్రస్ట్ పోరాటం పీక్ స్టేజ్ కి చేరుకుంది. 2008లో సుప్రీంకోర్టులో రామసేతును రక్షించిన ఘనత పొందిన కేశవ పరాశరన్ని రామజన్మభూమి ట్రస్ట్ బోర్డు ఆశ్రయించింది. 6 దశాబ్దాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి 85 ఏళ్ల వయసులో వృత్తి నుంచి విరమణ తీసుకుని చెన్నైలో స్థిరపడ్డారాయన. వాల్మీకి రామాయణ శ్లోకాలను రోజూ పఠించే శ్రీరామ భక్తుడైన పరాశరన్ రామజన్మభూమి ట్రస్ట్ విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయారు. పరాశరన్ తండ్రి కేశవ్ అయ్యంగార్ న్యాయవాది, వేద పండితుడు. పరాశరన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొన్ని రోజులు ఉద్యోగం చేసి మళ్లీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి లా చదవాలని నిర్ణయం తీసుకున్నారు. లా డిగ్రీ కాలేజీలో చేరాడు. న్యాయశాస్త్ర డిగ్రీలో 3 పతకాలు అందుకున్న తర్వాత తండ్రి సలహా మేరకు స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయటం ప్రారంభించారు. కేశవ పరాశరన్ ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు. 1983 నుండి రాజీవ్ గాంధీ పాలన ముగిసే వరకు అటార్నీ జనరల్ గా పనిచేశారు. 2003లో వాజ్పేయి నుంచి పద్మభూషణ్, 2011లో మన్మోహన్ సింగ్ నుంచి పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. యూపీఏ ప్రభుత్వం 2012లో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. అయితే తాను రాజకీయేతర వ్యక్తిని అని పరాశరన్ చెప్పాడు. ఎప్పుడూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేదు, రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకున్నట్లుగా చెప్పారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఎన్జేఏసీ చట్టానికి రాజ్యసభలో గట్టి మద్దతు లభించింది. తన రాజ్యసభ పదవీ కాలం పార్టీలకు అతీతంగా ఉంటూ తన స్టాండ్ కి కట్టుబడి ఉన్నట్లు చెబుతారు కేశవ్. రామజన్మభూమి కేసుని సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు విజయవంతంగా వాదించి 5 దశాబ్దాల పోరాటానికి ముగింపు పలికిన కేశవ్ పరాశరన్ భారత చట్టాల పితామహుడు అని మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ అభివర్ణించారు. మతంతో రాజీ పడకుండా న్యాయవాద వృత్తికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. సుప్రీంకోర్టులో వాదిస్తున్న సమయంలో వేల సాక్ష్యాలను ఉదహరించాలి. ఇందుకోసం కేశవ్ పరాశరన్ కు 12 కి పైగా లాయర్లు సహకరించారు. అతని బృందంలో ప్రధాన 6 న్యాయవాదులు యోగేశ్వరన్, అనిరుద్ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి డానీ, అశ్విని కుమార్ డిఎస్, భక్తి వరధరన్ సింగ్. రామజన్మభూమి కేసును కోర్టులో వాదిస్తున్నప్పుడు పరాశరన్ తన వాదనను బలపరిచేందుకు అనేక హిందూ గ్రంథాలను, శ్లోకాలను సాధారణ ఉదాహరణ రూపంలో ఉపయోగించేవారు. అయోధ్యలో 40 నుండి 50 మసీదులు ఉన్నాయని, ముస్లింలు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చని, అయితే హిందువులకి ఆ ప్రాంతం రాముడు జన్మించిన ప్రదేశం, మరే ఇతర ప్రదేశంలో రామజన్మభూమిగా పూజించలేమని పేర్కొన్నారు. కోర్టులో రామమందిరం గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ సహనం కోల్పోలేదు. ప్రత్యర్థి న్యాయవాదిపై ఏనాడు అసహనం వ్యక్తం చేయలేదు. సున్నీ వర్క్స్ బోర్డు లాయర్ రాజీవ్ ధావన్ వాదించేటప్పుడు చాలాసార్లు అరుస్తూ ఉండేవాడు. పరాశరన్ తన చివరి వాదనను సమర్పించిన తర్వాత కోర్టు హాల్ నుండి బయటకు వచ్చి రాజీవ్ ధావన్ బయటకు వచ్చే వరకు వేచి ఉండి అతనితో ఫోటో దిగి అతనికి శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాదు, తమ మధ్య గొడవ కోర్టు హాల్కి లోపలే అని, బయటకు వస్తే మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం ఉండదని చెప్పారు. పరాశరన్ అద్భుతమైన ఫోటోగ్రఫిక్ జ్ఞాపక శక్తి కలిగి ఉన్నారు. అతని సహాయ న్యాయవాది అనిరుద్ శర్మ మాట్లాడుతూ, ఏ పుస్తక సహాయం లేకుండా తన వాదనలను వినిపించే సమయంలో చరిత్ర, మత గ్రంథాలు, సాంస్కృతిక పుస్తకాలను సులభంగా ప్రస్తావించేవారని గుర్తు చేసుకున్నారు. రామమందిరం విషయంలో వాదించటానికి ఒక్క పైసా కూడా తీసుకోకుండా దేవుడి పనికి పూనుకున్నారు కేశవ పరాశరన్. కోర్టులో 8 గంటల వాదన తర్వాత ఆఫీసుకి వచ్చి మరుసటి రోజు వాదనకు నోట్స్ రాసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అప్పుడు ఆయనకు 93 ఏళ్లు. కేశవ పరాశరన్ అంకిత భావం ఊహకందనిదే. రామజన్మభూమి కేసు తీర్పు రోజున పరాశరన్ ఢిల్లీలోని తన ఫ్లాట్కి తిరిగి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అప్పటి వరకు కనిపించని కోతులు ఒక్కసారిగా కనిపించి చెట్లపై దూకుతూ సందడి చేశాయి. రాముడి జన్మభూమి ఆయనకే అందిందన్న ఆనందంతో హనుమంతుడు ఇలా చేశాడని భారత ప్రభుత్వ అదనపు సాలిసిటర్ జనరల్ గా పనిచేసిన ప్రముఖ న్యాయవాది నరగుంద అప్పటి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. రామజన్మభూమి, శబరిమల కేసుల్లో హాజరయ్యేందుకు రిటైర్మెంట్ తీసుకున్నా తాను మళ్లీ నల్లకోటు ధరించానని చెప్పటం సరికాదు. తనను ఈ విషయాల్లో వాదించటానికి దేవుడు ఎంపిక చేసుకున్నట్లు, అంతా దేవుడి చిత్తమని తాను నమ్ముతానని కేశవ పరాశరన్ చెబుతారు. చిన్న వయసులో సంపాదించిన గౌరవాన్ని, కీర్తిని మొత్తం పణంగా పెట్టి కోర్టులో వాదించటానికి, గెలవటానికి రంగంలోకి దిగారు. శ్రీరాముని అనుగ్రహం ఫలితంగా కేశవ పరాశరన్ తన బృందంతో కలిసి విజయం సాధించి చరిత్రలో కీర్తి పతాకాన్ని ఉన్నతంగా ఎగరవేసుకున్నారు. అయితే కేశవ పరాశరన్ మళ్లీ కోర్టుకు రాలేదా అని విలేకరులు ప్రశ్నించగా, లాయర్లకు రిటైర్మెంట్ లేదు అని కేశవ పరాశరన్ బదులిచ్చారు. ప్రస్తుతం ఆయన వయస్సు 97 సంవత్సరాలు.